న్యూ ఫ్రెండ్ ప్రియా నాతో పాటు కాలేజీలో చదువుకుంటుంది. నమస్తే. నమస్తే. కొత్తగా వచ్చావా? అవును. ఎక్కడి నుంచి? కాన్పూర్ నుంచి. నాన్న, ఒకవేళ మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ప్రీతిని ఏదో పిశాచ్ చంపిందని చెప్తోంది కదా, అమ్మాయి చేయండి. అమ్మా, తన పేరు తెలియదనుకో. కాకపోతే ఎవరో కొత్త అమ్మాయి, కాన్పూర్ నుంచి వచ్చిందట. యాక్చువల్లీ ఆంటీ, కాన్పూర్ దగ్గర ఒక చిన్నపాటి ఊరుంది, బాందా. బహుశా మీరు పేరు కూడా వినుండరు, నేను అక్కడి నుంచే వచ్చాను. పిశాచి దృష్టి ఏ ఇంటి మీద పడినా సరే, తన చెడు దృష్టి నుంచి ఆ ఇంటిని ఎవరు తలుచుకున్నా కాపాడలేరు. మీరందరూ ఎక్కడున్నా, ఎక్కడికెళ్ళినా సరే, నేను మిమ్మల్ని వదలను. అది ఒక్క నిమిషం, ఇది మీకోసమే. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా? ఇదేదో మీకు నేను మీ బర్త్డే కోసం మాత్రమే ఇస్తున్నానని అనుకోకండి. మీరొక తల్లి కాబట్టి దీన్ని మీకు నేను ఇస్తున్నాను. నేను మా అమ్మకి ఇంతవరకు ఎప్పుడూ గిఫ్ట్ ఇవ్వలేదు. దీన్ని మీరు తీసుకుంటే నాకు చాలా సంతోషం. మా అమ్మే తీసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏముందా ఆంటీ? మీ ఆశీస్సులు చాలు. నువ్వేం తాగుతావు? జ్యూస్ లేక కూల్ డ్రింక్? పద, నువ్వు తాగడానికి ఏదైనా ఇస్తాను. పద. ఫోన్ బాందానా? కాదు కాదు, ఏం ఆలోచించొద్దు అక్క, ఏం ఆలోచించొద్దు. ముందు మీరు ఏదైనా తిందరు, పొద్దు నుంచి మీరేం తినలేదు కదా. పదండి. ఇదిగో చూడు అంశ, నేను స్టోర్ రూమ్ లో కొన్ని అతిథుల కోసం రిటర్న్ గిఫ్ట్స్ పెట్టించాను, నువ్వు వెళ్ళి అవి తీసుకురా. అలాగే. మనుషుకు పెళ్లి నీతో జరగడమే మంచిది. ఎప్పుడు మానవాతీత శక్తికి ఒక పిశాచికి పెళ్ళవుతుందో అప్పుడే నేను మీ ప్రపంచానికి తిరిగొస్తాను. ఇప్పుడు నేను నిన్ను నా వశం చేసుకుంటాను. చాలీసా ఎక్కడి నుంచి వినపడుతుంటాయి?